అందరికీ నమస్కారం అండి. సో థామస్ కప్ మనం 73 ఇయర్స్ అయింది థామస్ కప్ స్టార్ట్ అయ్యి, అండ్ ఫస్ట్ టైం ఇండియా అందులో ఒక మెడల్ సాధించింది, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ గోల్డ్ ఫస్ట్ మెడల్, అండ్ ఆల్సో ఐ బీయింగ్ ద కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ మెన్స్ టీమ్ దట్ ప్లేడ్ ది థామస్ కప్. ఐ మన ముఖ్యమంత్రి గారిని అండ్ అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారిని అలాగే మన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని వాళ్ళు కలవటం జరిగింది. సో సార్, మన ముఖ్యమంత్రి గారు ఎప్పట్లాగే చాలా సపోర్టివ్గా మాట్లాడారు, అండ్ డెఫినెట్గా ఈ థామస్ కప్ ఏదైతే ఉందో అది మన స్పోర్ట్స్ పాలసీలో ఇప్పటివరకు ఇంక్లూడ్ అయ్యలేదు, సో దాన్ని వాళ్ళ అందులో ఇంక్లూడ్ చేస్తా అని చెప్పారు. అండ్ ఇంతకుముందు లాస్ట్ టైం కలిసినప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్ తర్వాత కలిసినప్పుడు అకాడమీ పెట్టడానికి 5 ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. సో దాని ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. సో అందుకు గాను సార్ని కలిసి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికని ఇక్కడికి వచ్చాను. అండ్ సార్ ఇస్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్, ఎప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ చాలా సపోర్ట్ చేస్తారు. సో రియలీ లైక్ టు జస్ట్ సే థ్యాంక్ యూ మన సీఎం గారికి, అండ్ అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారికి, అండ్ అలాగే మన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా అండి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్లో ఆడుతున్నాను కాబట్టి ఇమీడియట్గా ఫోకస్ షిఫ్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం. అండ్ నా టార్గెట్ వచ్చేసి 2024 ఒలింపిక్స్. సో ఇప్పటికైతే నా మెయిన్ టార్గెట్ ఒలింపిక్స్ 2024, బట్ దీంతోపాటు ఈ అకాడమీ పనులు కూడా డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను, అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కట్టి అంత తొందరగా స్టార్ట్ చేస్తాను.